తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై కేంద్రం ఈడీ దృష్టి సారించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై విచారణ చేపట్టనున్నామని, ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు మేకలు అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్కు హైదరాబాద్లోని ఈడీ జోనల్ కార్యాలయం సంయుక్త సంచాలకుడు బుధవారం లేఖ రాశారు. గొర్రెల కొనుగోళ్లు పేరిట దాదాపు 700 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ విచారణ చేస్తుండగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. భారీగా డబ్బు చేతులు మారినట్లుగా అభియోగాలు వెల్లువెత్తటం, ఇతర రాష్ట్రాల్లోనూ లింకులుండటంతో ఇందులో మనీ లాండరింగ్ కోణంపై కూడా ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని కూడా ఈడీ కోరింది. గొర్రెల కొనుగోళ్లు కోసం సమాఖ్య నుంచి ఏ జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు ఏ ఖాతాల్లో జమ అయ్యాయి, గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపులు వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, దాన్ని ఏ లబ్ధిదారులకు పంపించారు, దీనికోసం ఎవరికి నిధులు ఇచ్చారు, ఇలా సమగ్ర వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రైమ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, సుజాత, మనం చూస్తున్నాం గొర్రెల స్కామ్ కు సంబంధించిన వ్యవహారంలో దాదాపుగా మొట్టమొదటిగా 20 అనుకున్న తర్వాత 700 కోట్లకు పైబడి స్కామ్ జరిగిందన్న విషయంలో ఇప్పటికే పక్కాగా సమాచారం సేకరించిన నెపథ్యం మనం చూస్తా ఉన్నాం. సో మొత్తంగా చూస్తే ఇంత భారీ జరిగిన స్కామ్ లో దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి నిన్న దాదాపుగా 3 రోజుల పాటు ఇద్దరిని విచారించిన నేపథ్యంలో వాళ్ళిద్దరు ఇచ్చిన సమాచారం మేరకు ఇంకా చాలా వివరాలు సేకరించాల్సి ఉందని చెప్తున్నట్టు తెలుస్తా ఉంది. సో ఇది ఎలా ఉంటే అంటే ఒక పక్కన విచారణ కొనసాగుతా ఉంది, ఒకవేళ విచారణ తీవ్రతరం చేశారు, దీంట్లో ఎవరున్నారు, తర్వాత ఎవరిమెంట్ ఉంది, ప్రభుత్వ పాత్ర ఎంత, తర్వాత అధికారులు యూనిట్ ను ఎక్కువ లేనిట్ లో ఉన్నట్టుగా ఉన్నది లేనినట్టు అంటే ఒక గొర్రెను ఒక యూనిట్ గా కేటాయించి దాన్ని యూనిట్ గా పిలుస్తారు. ఈ రకంగా ఉన్నది లేనిట్టుగా లేని ఉన్నట్టుగా సృష్టించి ఏ రకమైన శ్రామ పాల్గొన దాని మీద ప్రస్తుతం ఏసీ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి దీని మీద రైడ్ చేసినప్పుడు కూడా ఈ వ్యవహారం మీద కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీంట్లో మనీ లాండరింగ్ జరిగినట్టు కూడా అనుమానిస్తున్న నేపథ్యంలో మనీ లాండరింగ్ సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద ఏసీపీ అధికారుల నుంచి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఫైల్ తీసుకుని పరిశీలిస్తూ తెలుస్తా ఉంది. నిజంగా కనుక ఈ స్కామ్ లో అంటే ఒకవైపున యాంటీ కరప్షన్ అధికారులు చేస్తున్న విచారణ కాకుండా దీంట్లో మనీ లాండరింగ్ వ్యవహారం కనుక బయటపడితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి ఈ కేసును కూడా దర్యాప్తు సహకారం కల్పిస్తుంది. మొత్తం మీద మరి మనీ లాండరింగ్ ఉన్నట్టుగా కొంత సమాచారం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఫైల్స్ అని తెచ్చుకుని తెలుస్తుంది. మరి ఈ మనీ లాండరింగ్ జరిగితే ఈ కేసులో ఇంకా చాలా తీవ్రమైన పరిణామాలు కోర్టు చోటు అవకాశం కనిపిస్తాము. దీంట్లో ప్రధాన గమనిస్తే ఇప్పటి వరకు మనం చూసే అధికారుల పాత్ర మాత్రమే మనం చూస్తాం, దీంట్లో వెనకుని నడిపించిన రాజకీయ నాయకుల పాత్ర మీద కూడా ఖచ్చితంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇన్వాల్వ్ అయితే పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా మనం సమాచారం ఇస్తాము సుజాత. ఇన్నారెడ్డి, ఇప్పటికే ఈ గొర్రెల కుంభకోణంకు సంబంధించి కొనుగోళ్లలో దాదాపు 700 కోట్ల రూపాయలు చేతులు మారాయని ఈడీ కూడా ఆరోపిస్తుంది, దీనిపై ఇంకా పూర్తిగా ఎంక్వైరీ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా సుజాత, ఎన్ఫోర్స్ అన్నారు దీంట్లో ఏసీపీ అధికారులకు సంబంధించి దాదాపుగా అంటే మొట్టమొదటిగా 20 కోట్ల స్కామ్ అని అనుకున్నారు. దాని తర్వాత తొవ్వే కొద్దీ అనేకమైన నిజాలు బయటకు వచ్చి ఓవరాల్ గా చూస్తే 700 కోట్ల రూపాయలపై బయట స్కామ్ జరిగింది. దీంట్లో చాలా డబ్బులు కూడా చేతులు మారాయి. ఆ మారిన డబ్బుల్లో మనీ లాండరింగ్ జరిగిందని సమాచారం కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దగ్గర రావడంతో ఏసీపీ అధికారుల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని మీద ఎంక్వైరీ కూడా కొనసాగుతా ఉంది. సో మొత్తంగా చూస్తే ఈ కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఉన్న వ్యక్తుల మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగితే మాత్రం చాలా మంది ఎవరైనా గుర్తుపడే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో అంటే మంత్రుల ప్రమేయం, అంటే అధిక మంత్రుల ప్రమేయం, తర్వాత వీళ్ళ సపోర్ట్ చేసే అధికారుల ప్రమేయం ఉన్నట్టు కూడా ఇప్పటికే కొంత సూచనగా కొంత ఇన్ఫర్మేషన్ తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత ఇప్పటి వరకు విచారణ చేసిన తర్వాత విచారణలో బయటపడి నిజాలు బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్మెంట్ ఇంకా
ఇనారెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పిఏ కానీ ఇంకొందరి పేర్లు కూడా, రాజకీయ నాయకుల పేర్లు కూడా ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే దీంట్లో మనం చూస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిఎస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో ఆయన అరెస్ట్ చేసిన తర్వాత 3 రోజుల పాటు విచారణ కూడా చేశారు. ఆ 3 రోజుల పాటు విచారణలో కూడా చాలా విషయాలు బయటపడ్డాయి. మరి ఈ 3 రోజుల పాటు విచారణలో మరి ఆయన వెల్లడించిన విషయాలు కావచ్చు, తర్వాత ఇప్పటి వరకు సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ మీద కూడా మరి దీంట్లో మరి ఆయన పాత్ర, ఆయన ఓఎస్డీ పాత్ర ఉంది కాబట్టి మరి మంత్రి పాత్ర లేకుండా ఉండే అవకాశం లేదని చెప్పని ఏసీబీ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద కూడా ఖచ్చితంగా ఈ కేసు మళ్ళీ అవకాశం కనిపిస్తా ఉంది. ఒకవైపున ఏసీబీ, మరోవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రెండు ఏజెన్సీలు కూడా, ఒకటి స్టేట్, ఒకటి సెంట్రల్, రెండు ఏజెన్సీలు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎస్ ద్వారా ఈ కేసులో ఆయన పాత్ర ఏంటి, ఇంకా ఎంతమంది రాజకీయ నాకు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని దాని మీద కూడా త్వరలో అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి మాత్రం ఈ కేసు ఇంకా చిక్కుమడి అయ్యి ఇంకా చాలా విషయాలు చాలా మంది గుర్తు పెట్టే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం ఉంటామని చూసేస్తాం. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.